మహోన్నతుడు మహాఘనుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామన మీ అందరికీ శుభాలు. మీ అందరూ బాగున్నారా? దేవుని యొక్క సన్నిధిలో మరొక మారు మీతో దేవుని యొక్క వాక్యం పంచుకునే అవకాశాన్ని ప్రభు ఇచ్చారు. అందుకని మొట్టమొదటిగా ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ యొక్క హృదయాలలో ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వాలని దేవుడు ఈ మాటలు మీకు వినిపింపజేస్తున్నాడు. మనం ఈ యొక్క వాక్యాన్ని ప్రారంభించే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామా? ఏకీభవించండి. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభాని వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి కృపను అనుగ్రహించారు. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరినీ ఆశీర్వదించండి. ఈరోజు నీ యొక్క గొప్ప కృపా బాహుల్యాన్ని నీ బిడ్డల ఎడల మీరు అనుగ్రహించి సహాయం చేసే మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక మాటను నేను చదివి వినిపిస్తున్నాను. లూకా సువార్త 12వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందునని అనుకునేను. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుని యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, తనకున్నటువంటి పంట బాగా పండింది. ఆ పంట పండిన తదుపరి ఆ యొక్క పంటను చూసి, ఈ పంట చాలా విస్తారంగా పండింది, ఈ పండినటువంటి పంట దాచుకోవాలంటే కొట్లు సరిపోవు, కాబట్టి మనం స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ బిల్డింగ్స్ ఎక్కువ కట్టాలని చెప్పి అనుకున్నాడు. అంతేకాదు తన ప్రాణంతో తను అనుకున్నాడు, ఓ ప్రాణమా బాగా పంట పండింది, అన్నీ చక్కగా ఉన్నాయి, అన్నీ అనుకూలంగా ఉన్నాయి, కాబట్టి నా ప్రాణమా నువ్వు తిను, నువ్వు త్రాగు, నువ్వు సంతోషపడని చెప్పి తన ప్రాణంతో తాను చెప్పుకుందామని అనుకున్నాడు. నువ్వు తిను అందే, హ్యాపీగా ఉండు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ మాట ఒకసారి మనం ఆలోచించాలి. మనం కూడా సహజంగా ఎవరు సుఖంగా ఉండాలని అనుకోరండి. ఆ మాటకు వస్తే తన ప్రాణంతో తాను చెబుదామని అనుకున్నాడు. నువ్వు తిను, చక్కగా ఉండు, హ్యాపీగా ఉండు, నీకు వచ్చిన లోటేంటి అని అనుకున్నాడు. చాలామంది ఇలాంటి పరిస్థితినే మనం అంటూ ఉండడం గమనిస్తూ ఉంటాం. వాళ్ళకి లోటు ఏంటండి, లేకపోతే మాకు లోటు ఏంటండి, అన్నీ ఉన్నాయండి, చక్కగా తినడానికి అన్నీ ఉన్నాయండి, అన్నీ సదుపాయంగా ఉన్నాయండి, నా ప్రాణంతో నేను హ్యాపీగా ఉండమని చెప్పుకుంటున్నానండి. ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దైవ జనాంగం, ఈ ధనవంతుడు కూడా అట్లానే అంటున్నాడు. ఏమనంటే, నా ప్రాణమా నువ్వు తిను, హ్యాపీగా ఉండు. దేవుని యొక్క వాక్యంలో ఎవరెవరు ఏమేం తిన్నారో మనం కొద్దిగా పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథంలో ఒక మనిషి కనిపిస్తాడు మనకి. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయం చూస్తే, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చూస్తే అక్కడ ఒక మాట మనం చదువుతాం. ఆ మాట చదివినప్పుడు ఎంత ఆశ్చర్యం వేస్తుందో తెలుసా మీకు? 4వ అధ్యాయం తీయండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము అక్కడ చూస్తే 33వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను, మానవులలో నుండి అతని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసెను. బాగా వింటున్నారా? అతడు పశువు వలె గడ్డి మేసెను. ఒక మనిషి గురించి వ్రాయబడిందండి ఇది, గడ్డి మేసెను. నాకు ఈ మాట చదువుతుంటే ఒక మన వాడుకగా మాట్లాడేటువంటి ఒక మాట గుర్తు వస్తుంది. నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, నువ్వేం తింటున్నావు అసలు, గడ్డి తింటున్నావా, అన్నం తింటున్నావా? ఈ మాట మీరు వినుంటారు చాలామంది అన్నం, బహుశా మీరు కూడా వాడే ఉంటారు. ఎప్పుడైనా అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా, ఈ మాట వాడుక భాషగా వాడతాం. కానీ బైబిల్ గ్రంథంలో నిజంగానే ఒక మనిషి గడ్డి తిన్నట్లుగా వ్రాయబడింది. ఏం తిన్నాడు? గడ్డి. ఎస్, గడ్డి, మీరు విన్నది కరెక్టే, గడ్డి తిన్నట్టుగా వ్రాయబడింది. ఈ పరిస్థితులు మనం చూస్తే అక్కడ ఒక మనిషి అంటున్నాడు, నువ్వు తిను, హ్యాపీగా ఉండు, చక్కగా ఉండు అని తనలో తన ప్రాణానికి చెప్పుకుందామనుకునే తరుణంలో ఇక్కడ ఒక వాక్య భాగాన్ని మీకు నేను చూపిస్తున్నాను. తనకన్నీ బాగున్నాయి. ఆ వ్యక్తి ఎవరో తెలుసు అండి, నెబుకద్నెజరు. ఒక రాజ్యానికి రాజు, అనేకమైనటువంటి రాజ్యాల్ని తన యొక్క అధికారంలోనికి చేజెక్కించుకున్నటువంటి ఒక బలమైనటువంటి రాజు నెబుకద్నెజరు రాజు. ఆ నెబుకద్నెజరు రాజుకి ఒకసారి ఒక కళ వచ్చిందండి. ఆ కళలో ఒక విస్తారమైనటువంటి పెద్ద చెట్టును చూశాడు. ఆ చెట్టు యొక్క మొదలు భూమి అన్నంతా నిండినట్టుంది. ఆ యొక్క చెట్టు యొక్క కొమ్మలన్నీ కూడా బాగా విస్తారంగా ఆకాశమంతున్నాయి. ఆ చెట్టుకి
మరి ఎన్ని ఫలాలు ఉన్నాయో, విస్తారమైన ఫలాలు ఉన్నాయి. భూమి మీద ఉన్న ప్రజలందరూ తిన్నా కానీ సరిపోద్ది. ఆ యొక్క కొమ్మల్లోని చాలా పక్షులు ఉన్నాయండి, చాలా పక్షులు ఉన్నాయి. ఆ యొక్క చెట్టు నీడలో విస్తారమైనటువంటి పశువులు నీడలో సేద తీరుతున్నాయి. ఈ యొక్క కళని నెబుకద్నెజరు చూస్తున్నాడు, ఒక రాజు చూస్తున్నాడు. సర్వ సౌఖ్యాలు, సుఖవంతమైనటువంటి జీవితం, ఎంతో విజయ విహారంగా తన యొక్క మరి పరిపాలన కొనసాగుతున్నటువంటి ఆ దినాల్లో మరి రాజు అయినటువంటి నెబుకద్నెజరు చూసినటువంటి కళ ఇది. ఆ కళలో ఇంకా ఏం చూస్తున్నాడండి ఈ యొక్క రాజు? ఒక స్వరాన్ని వింటున్నాడు. ఆ యొక్క స్వరంలో ఏమని వస్తుందంటే, ఆ యొక్క చెట్టుని నరికివేయమని, ఆ చెట్టు యొక్క మొదలంతా కూడా నరికివేయమని, ఆ యొక్క చెట్టులో ఉండేటువంటి ఆకాశ పక్షులన్నీ బయటికి ఎగరగొట్టేయమని, ఆ యొక్క ఫలాలన్నీ కూడా కింద పడేయమని, ఆ యొక్క ముద్దును మాత్రం సంఖ్యలతో బిగించి అలాగే మంచులో ఉంచమని, అది గడ్డిలో ఉండేటట్టుగా చేయమని చెప్పి ఒక స్వరం వినిపిస్తుంది. ఆ విధంగానే ఆ యొక్క కళలో ఆ చెట్టు అంతా కూడా నరకబడడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఈ యొక్క కళను చెప్పడానికి, కళ యొక్క అర్థం చెప్పడానికి ఆ యొక్క రాజ్యంలో ఉండేటువంటి జ్ఞానులందరినీ పిలిచారు. కానీ ఎవరూ కూడా చెప్పలేదు ఆ యొక్క కళకి అర్థం. దానియేల వంతు వచ్చింది. దానియేలని అడిగాడు, బెల్తషాజర్ అని పిలిచేవారు. బెల్తషాజర్ ఏంటి ఈ యొక్క కళ యొక్క భావం ఏంటి అని అడిగితే ఆ యొక్క దానియేలు చెప్తున్నాడు, కొద్దిగా సమయం ఇవ్వండి అని చెప్పి దేవుని యందు ధ్యానం చేసి ఆ కళ యొక్క భావాన్ని దేవుని యొక్క ఆత్మ ద్వారా గ్రహించి రాజు దగ్గరికి మరి ఆ యొక్క కళ యొక్క భావం చెప్పడానికి వెళ్ళాడు. రాజా, మహారాజా అని అన్నాడు. ఆ చెప్పు దానియేలు, ఏంటంటే నువ్వు చూసినటువంటి కళ యొక్క భావం ఏంటంటే, నీకున్నటువంటి రాజ్యం నువ్వు కోల్పోతావు, జనములు నిన్ను మరి బయటికి గింటేస్తారు, నువ్వు పశువు వలె గడ్డి మేస్తావు. ఈ యొక్క కళ యొక్క భావం ఇది. ఏమండి ఎంత ఘట్స్ ఉండాలండి, ఎంత ఘట్స్ ఉండాలండి ఈ యొక్క కళ యొక్క భావం చెప్పడానికి. పైగా సామాన్యమైన వాడికి చెప్తున్నాడా, రాజుకు చెప్తున్నాడు. ఎలాంటి రాజు? అనేక రాజ్యాలను అప్పటికే చేజిక్కించుకున్నటువంటి నెబుకద్నెజరు మహారాజు. అలాంటి రాజు దగ్గరికి నిలబడి ఈ యొక్క దానియేలు ఈ యొక్క కళ యొక్క భావం చెప్పగలుగుతున్నాడు. ప్రియమైనటువంటి దైవ జనాంగం, ఈరోజు మనం పరిశీలన చేసినట్లయితే ఆ విధంగానే ఆ యొక్క కళ యొక్క భావం ఎలాగైతే దానియేలుకి దేవుడు బయలుపరిచాడు, అదే విధంగా ఆ యొక్క నెబుకద్నెజరు తన యొక్క గర్వాన్ని బట్టి, తను చేస్తున్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను బట్టి, తన యొక్క మనసులో ఉండేటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనను బట్టి ప్రజలను నుండి గెంటివేయబడ్డాడు. ఆ యొక్క రాజ్యాధికారాన్ని కోల్పోయాడు. తను ఏం చేశాడంటే పశువు వలె గడ్డి మేసును అన్నట్టుగా చూడండి 33వ వచనం మరలా చదువుతున్నాను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించను, మానవులలో నుండి అతని తరిమిరి అతడు పశువు వలె గడ్డి మేసను. ప్రవర్తనను నెరవేర్చబడింది. దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క పిల్లలారా, మీతో నేను మాట్లాడుతున్నాను. అన్ని సర్వ సౌఖ్యంగా ఉండేటువంటి మహారాజుకు ఎదురైనటువంటిది, ఏం తిందామనుకున్నాడు, అన్నీ బాగున్నాయి నా ప్రాణమా, నీకేంటి నువ్వు హ్యాపీగా ఉండు అని అనుకునేటువంటి పరిస్థితుల నడుమ ఆ యొక్క నెబుకద్నెజరు రాజు గడ్డి మేయాల్సినటువంటి పని వచ్చింది. అన్నం తిన్నావా, గడ్డి తింటున్నావా అని అక్కడక్కడ వినేటువంటి ఆ మాట ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా, దేవునిలో మనం తగ్గించుకునక గర్వపడుతూ, దేవుని కంటే హెచ్చించుకుంటూ, దేవుని యొక్క సన్నిధిలో మనము అతి అల్పులమనే విషయం మరిచిపోయి, మనకుండేటువంటి స్థితిగతులను బట్టి నేను వారికంటే వీరికంటే ఎంతో గొప్పవాడిని, ఎంతో మరి ఉన్నతమైనటువంటి వాడిని అని మనకు మనం హెచ్చించుకునేటువంటి తరుణంలో దేవుడు మాట్లాడుతున్నాడు, గడ్డి మేసేలా చేయగలడు. చాలా జాగ్రత్త. ప్రభువా, నువ్వు ఉన్నతమైన దేవుడువు. నాకేముందో, నేనేమై ఉన్నానో అది నీ కృప అనేటువంటి గొప్ప స్థితిగతులు మనకు ఉండాలి. మనకుండేటువంటి సర్వం ప్రభు ఇచ్చిందేనండి. నీకు నా ఆస్తిపాస్తి నీ దేవుడిచ్చిందే, నీకుండేటువంటి ఆరోగ్యం దేవుడిచ్చిందే, నీకుండేటువంటి వయస్సు దేవుడిచ్చింది, నీకుండేటువంటి స్థితిగతులు దేవుడిచ్చింది. దేవుని యొక్క సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. కానీ దేవుని సన్నిధిలో నెబుకద్నెజరు గర్వపడినట్లుగా మనం గర్వపడితే గడ్డి మేసేటట్టుగా చేయగలడు దేవుడు. కాబట్టి అన్నం తినేటువంటి, ఆహారం తినేటువంటి మధురమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి యొక్క నెబుకద్నెజరు ఒకరోజున గడ్డి తినాల్సి వచ్చింది. ఇంకొక మాట చూపిస్తాను నీకు, చూడండి. హోషేయ గ్రంథం తీయండి ఒకసారి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయంలో ఒక మాట నేను మీకు చదివినిపిస్తాను. 12వ అధ్యాయం తీయండి. హోషేయ గ్రంథం
పేజీ నెంబర్ 750 తీయండి. పేజీ నెంబర్ 750 12వ అధ్యాయము హోషే గ్రంథము మొదటి వచనం నుంచి తీయండి ఒకసారి. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు. మీరు విన్నారా సరిగా? ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు. ఇది ఎక్కడ మాట అండి బైబిల్లో? ఇది ఎక్కడ మాట? ఒక ఆయనేమో గడ్డి తిన్నాడు, మరొక ఆయనేమో గాలి తిన్నాడట. గాలి మేయుచున్నాడు. గాలి మేయడం ఏంటండి? గాలిని తినడం ఏంటండి? ఇంకా మనం అదే అధ్యాయంలో ఆ వచనాన్ని పూర్తిగా చదువుదాం. తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్లా అబద్ధమాడుచు బలత్కారము చేయుచున్నాడు అని చెప్పి వ్రాయబడింది. దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించినట్లయితే అబద్ధమాడుచు బలత్కారము చేసేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తుల గురించి వ్రాయబడింది. గాలిని మేయుచున్నాడు, గాలిని మేయుచున్నాడు. దేవుని సన్నిధిలో యథార్థముగా ప్రభు నేనేమయ్యున్నానో అది ఈ పరిస్థితి అని చెప్పి దేవుని ఎదుట ప్రార్థన చేయగలగాలి. కానీ దేవునికి మరుగు చేద్దామని, దేవునికి దాచేద్దామని, దేవుని యొక్క కనులకు మనం మరుగై ఉందామని అని అనుకున్నా కానీ మనం మరుగై ఉండలేదు. దేవుడు ఆయన చూచే దేవుడై ఉన్నాడు, ఆయన మనల్ని పరిశీలన చేసే దేవుడై ఉన్నాడు. ఎఫ్రాయిము అబద్ధములాడి గాలిని మేయుచున్నాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. బలత్కారము చేయుచున్నాడు అని చెప్పి వ్రాయబడింది. ప్రియమైనటువంటి దైవ జనాంగమ, దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క మాటలు వింటున్నటువంటి అనేక మందికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, బలాత్కారము చేయువారులారా, గాలిని మేస్తున్నారు మీరు. గాలిని మేసేటువంటి స్థితిగతుల్లో మీరున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నాకొక వ్యక్తి తెలుసు. ఆ వ్యక్తి 10 రూపాయలు వడ్డీకి ఇచ్చాడండి, కొంత ధనాన్ని మరొకరికి. తీసుకున్నటువంటి వ్యక్తి కూడా తెలుసు. ఆ తీసుకున్నటువంటి వ్యక్తి తనకున్నటువంటి ఆస్తిపాస్తులు అంతా అమ్మేసినా తను తీసుకున్నటువంటి ఆ యొక్క కొద్ది మొత్తానికి అయిన వడ్డీకి సరిపోదు. అలాంటి పరిస్థితుల్లో 10 రూపాయలకి ఇచ్చినటువంటి వ్యక్తి తీసుకున్నటువంటి వ్యక్తిని ఎంత బలాత్కారం చేస్తున్నాడంటే, నువ్వు మొత్తం అమ్మి నాకు. ఎంత బలాత్కారం అండి! ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామండి మనం? ఎలాంటి స్థితిగతుల్ని మనం చూస్తున్నామండి? దేవుని యొక్క వాక్యంలో మనం పరిశీలన చేసినట్లయితే ఎఫ్రాయిము అంటున్నాడు, గాలిని మేయుచున్నాడు, గాలిని మేయుచున్నాడు, గాలిని మేయుచున్నాడు. ఇందాక నెబుకద్నెజరటువంటి వ్యక్తి గర్వించి తన యొక్క జీవితంలో తనే ఉన్నతమైనటువంటి వాడిని అనుకుని దేవునికి వ్యతిరేకమైనటువంటి భావం తన యొక్క మనసులో ఏర్పాటు చేసుకుని గడ్డి తిన్నవాడిగా ఉన్నాడు. ఇక్కడైతే ఎఫ్రాయిము ఎలా ఉన్నాడంటే గాలిని మేసేటటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవ జనాంగం, ఒకసారి వాక్యం వింటుండగానే పరిశీలన చేసుకోండి. నీకున్న ఆస్తిపాస్తిని బట్టి, నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి, నీకున్నటువంటి పదవులను బట్టి, నీకుండేటువంటి అందచందాలను బట్టి, నీకుండేటువంటి క్వాలిఫికేషన్స్ను బట్టి, లేకపోతే నీకుండేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిగతులను బట్టి నువ్వు నీకు నువ్వే హెచ్చించుకుంటూ, లేకపోతే మనకు మనం హెచ్చించుకుంటూ దేవుని కంటే, ఈ మాట చాలా బాధగా ఉంది, దేవుని కంటే పాపులర్ అయిపోదామన్నట్టుగా ఉండేటువంటి చావుకుల యొక్క పరిస్థితులు, స్థితిగతులు మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏదేమైనా దేవుని కంటే ఎవరైనా సరే మనం తగ్గించబడాల్సినటువంటి వారం. ఎందుకంటే దేవుడు ఉన్నతమైనటువంటి దేవుడు, ఆయన తప్ప ఈ లోకంలో ఉన్నతమైనటువంటి మహారాజు ఎవరు లేరండి. ఆ యొక్క నెబుకద్నెజర్ గడ్డి తిన్నాడు, ఈ ఎఫ్రాయిము ఏం తిన్నాడు, గాలి తిన్నాడు. అబద్ధములాడేటువంటి ఆ పెదవులు ఉన్నటువంటి ఈ యొక్క ఎఫ్రాయిము గాలి తిన్నాడట. గాలి తినటువంటి పరిస్థితుల్లో మనం బైబిల్ గ్రంథం అతన్ని ఫోకస్ చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవునిలో మనం సాగేటప్పుడు తినాలి, దేవుని యొక్క సన్నిధులు తృప్తి కలిగి ఉండాలి. అయితే గడ్డి తినువారుగా, గాలి వేసేవాళ్ళుగా ఉండాలని దేవుడు మనల్ని ఆశించడం లేదు. ఇజ్రాయేలీలు ఐగుప్త బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి దినాలవి. వాళ్ళు దేవుని చేత ఎన్నుకొనబడినా ఐగుప్త బానిసత్వంలో నలిగిపోతున్నటువంటి పరిస్థితులు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైనటువంటి దైవ జనాంగమా, వారితో దేవుడు తన యొక్క కృపను కరపరిచి మోషే అనేటువంటి నాయకుడిని ఎంచుకుని ఐగుప్త బానిసత్వం నుంచి వాగ్దాన దేశం నడిపించడానికి
అడవి గుండా అరణ్య మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేశాడు. ఇజ్రాయేలీలంతా మోషే అహరోను యొక్క నాయకత్వంలో బయలుదేరారు. ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చూశారు, ఎన్నెన్నో ఉన్నతమైనటువంటి ఘనమైన కార్యాలు దేవుడు చేయడం వారు చూశారు. అయినా కానీ వారు ఆహారం తిన్న తర్వాత అరిగిపోయిన తర్వాత మళ్ళీ సనిగేవారు. వారు మంచి మధురమైన నీళ్లు తాగిన తర్వాత మరి అవి దాహమైన మరల దాహమైనప్పుడు దేవుని మీద సనిగేవారు. అయ్యో దేవుడు మేలు చేశాడు కదా, అద్భుతం చేశాడు కదా అని వాళ్ళ యొక్క మనసుల్లో విశ్వాసంతో ఉండేవారు కాదు, దేవుని మీద ఎప్పుడు సనిగేవారు. మోషే దగ్గర సణుగుతుంటే మోషేతో దేవుడు మాట్లాడాడు, మోషే ఈ ప్రజలు సణుగుతున్నారు, నేను వింటున్నాను. మన సణుగులు దేవుడు వింటాడండి. దేవుడే కనుకుంటే ఎలాగెందుకు అవుద్ది? దేవుడు అన్యాయం చేసేసాడు, దేవుడు మమ్మల్ని పట్టించుకోలేదు, అయ్యో దేవుడు ఎంత అన్యాయం చేసేస్తావు, ఏంటి మాటలు? దేవుడు అన్యాయం చేసేవాడు కానే కాదు, దేవుడు కృప చూపించేటువంటి వాడు, దేవుడు కనికరం చూపించేటువంటి వాడు. ఇజ్రాయేలీలు సణుగుతుంటే తన దాసుడైన మోషేతో మాట్లాడాడు దేవుడు. మాట్లాడి అంటున్నాడు, ఇదిగో పగలు వాళ్ళకి ఆహారము సాయంత్రము పూరేళ్లను నేను కురిపిస్తాను చెప్పెళ్ళి అని అన్నాడు. మోషే ఇజ్రాయేలీలతో చెప్పాడు, ఇదిగో పగలు మీకు మంచి ఉదయాన్నే మంచి ఆహారం దేవుడిస్తానన్నాడు, సాయంత్రం పూరేళ్లను కురిపిస్తానన్నాడు. ఈ మాటలు విన్నటువంటి ఇజ్రాయేలీలు చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఉదయాన్నే మంచు పడుతుంది, ఆ మంచు ఎండ వచ్చేసరికి ఆ మంచు ఎలా అవుతుందంటే ఆ తెల్లని ఆ గుండ్రని ఆకారాలుగా మారి అది తినడానికి యోగ్యమైనటువంటి ఆహారంగా వీళ్ళు ఎదుట కనిపించింది. దేవుడు అన్నాడు, ఇదే ఆహారం తినాలి మీరు. ఆ యొక్క ఇజ్రాయేలీలంతా ఆహారాన్ని భూమి మీద నుంచి ఎత్తి దాన్ని అన్నారు, ఇదేమి అని అన్నారు. వాళ్ళకి అర్థం కాలే, అంటే మన్నా అని దానికి పేరు పెట్టబడింది. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, వారు మన్నా తిన్నారు. ఆ తిన్న మన్నా ఏంటో వాళ్ళు ఎరుగురు. వాళ్ళు ఎరుగని దాన్ని పాత నిబంధన గ్రంథములో ఇజ్రాయేలీలు తిన్నారు. వారు ప్రయాణ కాలం అంతటిలో కూడా ఆ యొక్క మన్నా ఉదయాన్నే కురుస్తూనే ఉంది, ఆ యొక్క పూరేళ్ళు కురుస్తూనే ఉన్నాయి. వారు ఉదయాన్న మన్నా తింటున్నారు, సంతృప్తికరమైనటువంటి ఆహారం వాళ్ళు భుజిస్తూ వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగి. కానీ వారు ఏం తింటున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమి తిని ఆ మధురమైనది నోట్లో పెట్టుకుని వారు తిని అదేంటో కూడా వాళ్ళు గుర్తుపట్టలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. కానీ ప్రియమైనటువంటి దైవ జనంగా మా ప్రభు యేసుక్రీస్తు లోకానికి శరీరధారిగా వచ్చి సిలువలో మరణించి తన యొక్క రక్తాన్ని కార్చి ఆ యొక్క మూడవ సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచి పునరుద్ధానుడైన తర్వాత మన యొక్క జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి కార్యం మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యం మనకి మంచి ఆహారంగా మారిపోయింది. యిర్మీయా గ్రంథం ఒకసారి చూడండి. యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటను నేను మీకు చదివి వినిపిస్తాను. యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంది, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఏమన్నాడు? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. వేటిని భుజించి తిని? దేవుని మాటలను. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతికు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిను గనుక నీ మాటలను నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగా చేయుచున్నవి. సైన్యములకు అధిపతికు యెహోవా దేవా నీ మాటలు నా హృదయానికి సంతోషం కలగజేస్తున్నాయి, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని మధురంగా ఉన్నాయి, చాలా సంతోషంగా ఉంది నాకు నీ మాటలు తింటున్నప్పుడు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుని యొక్క మాటలు మనకి మధురమైనటువంటి మాటలుగా మారిపోయాయి. దేవుని యొక్క వాక్యం మన యొక్క జీవితంలో మనల్ని బలపరిచేదిగా ఉంది. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం, మనిషి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చదవగలుగుతున్నాం. మనం తినేటువంటి ఆహారం శరీరానికి బలాన్ని ఇవ్వచ్చేమో కానీ సొగసుని ఇవ్వచ్చేమో కానీ సౌష్ఠవాన్ని ఇవ్వచ్చేమో కానీ ఈ ఆహారం అవసరమే. కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆహారం ఎంత ప్రాముఖ్యమైనదో, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మరి ఆ సన్నిధానంలో దేవుని యొక్క వాక్యానికి చాలా ప్రాముఖ్యతనివ్వాలి మనం. స్వస్థతలు చాలా ప్రాముఖ్యమే, సాక్ష్యాలు చాలా ప్రాముఖ్యమే,
దేవుని యొక్క సన్నిధిలో ఇక అద్భుతాలు చాలా ప్రాముఖ్యమే, ప్రాముఖ్యమే, కానీ వాక్యము కంటే దేనికి ప్రాముఖ్యత లేనేలేదు. దేవుని యొక్క వాక్యం మన యొక్క జీవితాల్లో మన యొక్క ఆత్మీయ స్థితిగతులను సౌష్ఠవంగా ఉంచడానికి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని బలపరచబడి ఉండడానికి దేవుని యొక్క వాక్యం మనకు ఎంతో అవసరం. అందుకని ఈ భక్తుడు అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. దేవుని వాక్యం భుజించి, దేవుని వాక్యం భుజించేవారిగా మనం ఉండాలి. ఆత్మీయ ఆహారము దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క మాటలు మనకు జుంటే తేనె ధారల కంటే కూడా మధురమైనవి. దేవుని యొక్క మాటలు దొరకగా భక్తుడు అన్నాడు, క్రొవ్విన మెదడు దొరికినట్టుగా ఉంది అని అంటున్నాడు. బలమైనటువంటి ఆహారంగా, సౌష్ఠవమైనటువంటి ఆహారంగా మరి భక్తులు చూస్తున్నారు. దేవుని యొక్క వాక్యం విను చోటున నీ యొక్క ఆత్మీయ జీవితం ఉంచుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యం ద్వారా నీ యొక్క ఆత్మీయ జీవితం బలపరచబడుతున్నట్లయితే, అది అద్భుతమైన, ఉన్నతమైన, ఆశీర్వాదకరమైన, దేవునిలో బలపరచబడిన మరి సొగసైనటువంటి మరి ఉన్నతమైనటువంటి స్థితిని ఒక విశ్వాసి కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ తన యొక్క జీవితంలో అలాంటి స్థితి ఆయన విశ్వాసి కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదే ఆ కీర్తన గ్రంథం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 19వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఒక మాట నేను మీకు చదివి వినిపిస్తాను. కీర్తన గ్రంథం 19వ అధ్యాయంలో చూస్తే 9వ వచనం చూడండి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా నీ న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఇంకా 7వ వచనంలో చూడండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాస్త్రము నమ్మదగినది. దేవుని యొక్క ధర్మశాస్త్రము మన యొక్క ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుందంట. అంతేకాదు అది ఎలాంటిదట, యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, కేవలము న్యాయమైనవి అని చెప్పి చెప్తున్నాడు. 9వ వచనం, యెహోవా యందైన భయము పవిత్రమైంది, అది నిత్యము నిలుచునని చెప్పి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. 10వ వచనం చూస్తే, అవి బంగారు కంటెను. ఇవి దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటలు బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగింది. బంగారం కంటే దేవుని మాట కోరదగిందట, మేలిమి బంగారం కంటే దేవుని మాట కోరదగిందంట. ఇంకా అందుకంటే విలువైందే ఉంది. తేనె కంటెను, జుంటే తేనె ధారల కంటెను మధురమైనది అని అంటాడు. ఏంటి? దేవుని యొక్క వాక్యం. అన్నీ ఉన్నాయి కదా, నా ప్రాణమా తినుమా, తిను త్రాగు, సుఖించు, నీకేంటి, శబాష్, ఎంజాయ్ అని అనుకునేటువంటి మనిషిని చూసాం. తన ప్రాణాన్ని ఆ రోజు పోగొట్టుకున్నాడు. ప్రియమైనటువంటి వారిలరా, హ్యాపీగా ఉందాం, సర్వరాజ్యం నా చేతుల్లో ఉంది అని గర్వించేటువంటి నెబుకద్నెజరు రాజు యొక్క జీవితంలో గడ్డితనాడు. అబద్ధములాడుచు బలత్కారము చేయుచున్నటువంటి ఎఫ్రాయిము గాలిని మేయుచున్నటువంటి పరిస్థితులను మనం చూసాం. ఇజ్రాయేలీలు వారి యొక్క ఆత్మీయ జీవిత యాత్రలో ఉదయాన్నే సణిగేటువంటి జీవిత యాత్ర, దేవుని మీద సణుగుతూనే వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు. అలాంటి జీవిత యాత్రలో వారు మన్నాను తిన్నారు. ఇదేమి అని వారి యొక్క జీవితంలో ఒక క్వశ్చన్ మార్క్గా, ఒక ఆశ్చర్యార్థకంగా ఉండి వాళ్ళు తిన్నదేంటో వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ఆత్మీయ ఇజ్రాయేలీయులమైన మనము దేవుని యొక్క మాట అంటే ఏంటో మనకు తెలుసు. మన యొక్క జీవితంలో మన యొక్క శరీరానికి ఈ యొక్క ఆహారం ఎంత అవసరమో, ఆత్మీయ జీవితంలో ఆత్మకు అవసరమైనటువంటి దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆత్మీయ ఆహారం దేవుని యొక్క మాట మనకు అంతే ఆత్మీయ సౌష్ఠవాన్ని మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి వాక్యానికి, దేవుని యొక్క వాక్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం కంటే ఉన్నతమైనటువంటిది ఏముందండి? దేవుని యొక్క మాట కంటే. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట మన యొక్క జీవితంలో మనల్ని, మన యొక్క హృదయానికి సంతోషమిస్తుంది. దేవుని యొక్క మాటలు ద్వారా మీ యొక్క ఆత్మీయ జీవితాలు పోషించబడాలని, మీ యొక్క సంఘాలలో, మీ యొక్క వ్యక్తిగత జీవితాలలో, మీ యొక్క విశ్వాస జీవితంలో దేవుని యొక్క వాక్యం చేత బలపరచబడాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ఆశీర్వదించును గాక. దేవుడు ఈ మాటలను బట్టి దేవుడు మహిమ పొందును గాక. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. చిన్న ప్రార్థన చేయనా? సర్వోన్నతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. దేవా, గడ్డి తినే వ్యక్తిని చూసాం, గాలి తినే వ్యక్తిని చూసాం. ప్రభా వందనాలు మా తండ్రి. నీ సన్నిధానంలో ప్రభా మన్నాను తిన్నటువంటి ఇజ్రాయేలీయులను చూసాం నాయనా.
ఈ యొక్క నీ మాటలు తినేటువంటి నీ పిల్లలను చూసాం. జీవాహారమైన దేవుని యొక్క వాక్యం, ధర్మశాస్త్రం నైనా జుంటి తేనె ధార కంటే మధురమైనది అని చెప్పి కూడా నీ మాటలను బట్టి మేము ఎంతో సంతోషపడుతున్నాం. నీ మాట ద్వారా మమ్మల్ని బ్రతికించండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడని ఆ యొక్క సత్యాన్ని మేము గమనించడానికి, ఆ యొక్క సత్యం ద్వారా బలపరచబడడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రైస్తలారా.